नमस्ते डीएन5 न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु सेंट आंस इंजीनियरिंग एटानमस कॉलेज सेक्रेटरी वनम रामकृष्णाराव को जन्मदिन शुभाकांक्षलु चीराल पट्टणम 14वा वार्ड चुक्का नागलक्ष्मी इंट्लो अय्यप्प पूजल्लो पाल्गोन्न वैसीपी इंचार्जी कर्णम वेंकटेश बाबू चीराल पट्टणम 3वा वार्ड कलवकूरी डेविड राजु कुटुंब सभ्युलनु परामर्शिंचिन वैसीपी इंचार्जी कर्णम वेंकटेश बाबू चीराल पट्टणंलो विद्युत विजिलेंस अधिकारुल दाडुलु अक्रमंगा विद्युत विनियोगिस्तुन्न वारिपै केसुलु नमोदु బాలుడి అదృశ్యం కేసును గంటల వ్యవధిలోనే చేదించిన చిరాల పోలీసులు పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ గర్భిణీ మహిళలకు పోషక విలువలున్న మందులు పంపిణీ చేసిన మరియమ్మపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు రోటరీ ప్రతినిధులు వేలమంది గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువులు అందించిన విద్యా ప్రదాత సమాజ శ్రేయస్సు కోరే ఇంజనీర్ల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన సెయింట్ ఆన్స్ ఎటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ వనమ రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రెండు దశాబ్దాలుగా కళాశాల సంక్షేమం కోసం పరితపిస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు కృషి చేసిన రామకృష్ణ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని కళాశాల కరస్పాండెంట్ సామంతుల లక్ష్మణరావు ప్రిన్సిపల్ డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు అన్నారు వివిధ విభాగాల హెచ్ఓడీలు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శాలువాలతో సత్కరించారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఎంతో మంది విద్యార్థులు అధ్యాపకుల ప్రేమాభిమానాన్ని పొందడం ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు వనమ రామకృష్ణారావు తెలిపారు చీరాల మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ చుక్కా నాగలక్ష్మి కుమారుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న సందర్భంగా స్వామివారి ఇంటి వద్ద జరుగుతున్న భజన కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కౌన్సిలర్లు చుక్కా నాగలక్ష్మి కీర్తి వెంకటరావు భక్తుల అనిల్ కంప అరుణ్ పాల్గొన్నారు చీరాల మున్సిపాలిటీ 3వ వార్డులోని కలవకూరి డేవిడ్ రాజు మరణించిన విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు డేవిడ్ రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు 3వ వార్డు కౌన్సిలర్ కలవకూరి యానాదిరావు భత్తుల అనిల్ కంప అరుణ్ కోలా శివ ఉన్నారు బాపట్ల జిల్లా చీరాల ఏపీడీసీ ఎల్డీఈ ఆధ్వర్యంలో ఏడీఈ ఈఈలు సిబ్బంది అక్రమ పద్ధతుల్లో విద్యుత్ వాడుతున్న వినియోగదారులను గుర్తించి భారీ జరిమానాలు విధించారు ఈ సందర్భంగా చీరాల అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏఈలు విద్యుత్ సిబ్బందిచే డీఈ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో అక్రమ విద్యుత్ వాడకందారులను గుర్తించి దాడులు చేసినట్లు తెలిపారు పనిచేయని విద్యుత్ మీటర్లను గుర్తించామన్నారు వాటిని తొలగించామన్నారు అక్రమ పద్ధతుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిని లోడ్ ఎక్కువ వాడిన వారిని గుర్తించి వారి నుండి 160,000 రూపాయలు అపరాధ రుసుము విధించామని తెలిపారు చీరాల డివిజన్లో ఉన్న విద్యుత్ సిబ్బంది అందరూ 36 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి 3,200 సర్వీసులు తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో విద్యుత్ అదనంగా లోడ్స్ అనేది అదనంగా వాడుతున్న ఒక 46 సర్వీసులను గుర్తించి 164,000 అపరాధ రుసుము విధించడం జరిగింది అదేవిధంగా చెడిపోయిన మీటర్లు అంటే ఆగిపోయిన మీటర్లు ఈ మీటర్లు కూడా ఒక 46 గుర్తించి వాటిని కూడా సర్జేయించడం జరిగింది అదేవిధంగా సీల్స్ కూడా కొన్ని మీటర్లకు సీల్ లేనాటికి కూడా ఈ తనిఖీల్లో మా దృష్టికి వచ్చిన వాటిని కూడా సీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క తనిఖీల్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సర్వీసు కన్జ్యూమర్ ఆయన ఏ విధంగా విద్యుత్ వాడుతున్నాడు సక్రమంగా సర్వీస్ వైర్లు ఉన్నాయా మీటర్ సక్రమంగా ఉందా లేదా అదేవిధంగా బిల్లు కట్టారా లేదా సీల్స్ ఉన్నాయా లేవా అట్లాగే వాళ్ళు ఏమైనా అదనంగా లోడ్స్ వాడుతున్నారా లేదా ఇలాంటివన్నీ మేము ఈరోజు చెక్ చేయడం జరిగింది ఈ విద్యుత్ తనిఖీల్లో భాగంగా మొత్తం అట్లా లోడ్స్ కానీ మాల్ ప్రాక్టీస్ అంటే ఒక కేటగిరీలో తీసుకుని ఇంకో కేటగిరీలో వాడుతున్న ఒక 5 సర్వీసులు కూడా గుర్తించి మొత్తం 46 సర్వీసులు కానీ 164,000 అపరాధ రుసుము
విధించడం జరిగినది. ఈ తనిఖీల్లో సీరాల ఈగారు ఆధ్వర్యంలో జరిగినవి ఈ తనిఖీలన్నీ కూడా. ఈ తనిఖీల్లో సీరాల విద్యుత్తు ఈగారు కాద సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా సీరాల టౌన్ డిఈ టి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వేటపాలెం డిఈ జె శ్రీనివాసులు గారు, పరుసూరు డిఈ రమేష్ గారు, అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్న విద్యుత్ ఏఈలు విద్యుత్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మాల్ ప్రాక్టీసులు కానీ విద్యుత్ సౌర్యానికి కానీ పాల్పడితే తనిఖీల్లో గుర్తించిన వాళ్ళందరూ కూడా గుర్తించే రాబోయే రోజుల్లో కూడా తగినంత తనిఖీలు చేసి విచారణ జరిపించి వాళ్ళ మీద ఎవరైనా దొంగతనంగా వాడుతున్న వాళ్ళ మీద కూడా అపరాధ వసూలు చేయడం జరుగుతుంది. కావున వినియోగదారులందరూ కూడా ఏదైనా సరే ఇలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ విద్యుత్ సౌర్యానికి కానీ పాల్గొనకుండా డిపార్ట్మెంట్ వారిని సహకరించి సరైన విద్యుత్ సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. చీరాల పట్టణంలోని పేరాల మసీదు సెంటర్కు చెందిన నాలుగేళ్ల బాలుడు షేక్ బాజీ అదృశ్యం కేసులో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నుండి బాజీ కనిపించకుండా పోయాడని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందగా సీఏ సోమశేఖర్, మహిళా ఎస్ఐ చంద్రావతి, పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు సాగించారు. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి తల్లిని పోలీసులు గట్టిగా విచారించగా అసలు గుట్టు రట్టయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాజీని పోషించలేని పరిస్థితుల్లో ఆ బాలుడి తల్లి అమ్మమ్మలే అతన్ని తమ సమీప బంధువుకు ఇచ్చి పంపేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు బాజీ అదృశ్యమయ్యాడు అన్న నాటకమాడారు. తదుపరి బాజీ జాడను కనుగొని తల్లి బంధువులకు అప్పగించామని, అదే సమయంలో వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని సీఏ సోమశేఖర్ మంగళవారం రాత్రి ఇక్కడ మీడియాకు తెలిపారు. కాగా 12 గంటల్లోపే అదృశ్యం నాటకానికి తెరదించి బాలుని పట్టుకున్న చీరాల టూటౌన్ పోలీసు బృందాన్ని ఎస్పీ జిందాల్, చీరాల డీఎస్పీ శ్రీకాంత్ అభినందించారు. నైట్ 11 గంటల సమయంలో షేక్ బాజీ, ఇతను మసీద్ సెంటర్ వ్యక్తి, రాత్రి 11 గంటల సమయంలో వాళ్ళు 3.5 సంవత్సరం బాబు కనపడలేదనేటువంటిది పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఉమ్మఎస్ఐ గారు, చంద్రావతి గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా సూపర్ ఆఫీసర్ నాలెడ్జ్లో శ్రీ ఎస్పీ సార్, ఒక్కోలు జిందాల ఐపీఎస్ సార్ ఆధ్వర్యంలోనూ, అదేవిధంగా మా చీరాల డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి బాబు కోసం వెతకడం జరిగింది. దానిలో ఆ కన్సల్ట్ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వీటిన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్ సమయంలో ఈ యొక్క మిస్సింగ్ బాయ్ గురించి క్షుణ్ణంగా పరిశీలించడం, దానిలో సరైనటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఉమ్మఎస్ఐ గారు అండ్ మా స్టాఫ్ సంబంధించి వారు విచారించిన దానిలో బాబును కూడా ట్రేస్ చేశాము. దీనిలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బాబుకు సంబంధించి వారి తల్లి, ఆ బాబు యొక్క తల్లి, ఆ తల్లి యొక్క వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆ బాబును సాకలేమైనటువంటి ఉద్దేశంతో వారి సమీప బంధువైనటువంటి వేరే మహిళకి ఇవ్వడం జరిగింది. ఆ బాబును పెంచి పోషించుకోమని చెప్పి ఆ విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం అటువంటి తెలియలేదు. దాన్ని తెలపకుండా ఇంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కన్సల్ట్ మాకు ఉన్నటువంటి మహిళా పోలీసు ఉమెన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మేము టీమ్ డివైడ్ చేసినటువంటి బాజీ, సుబ్బారావు, భాష వీళ్ళందరూ సమీక్ష కృషితో బాబుని ట్రేస్ చేసి బాబుని రికవరీ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చాము. ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల్లో ఆ బాబు ఎటువంటి విషయాల్లో కూడా ఆ బాబును పక్కా పంపించడం కానీ అంటే చేయకూడదు. ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా ఎవరు సాక్కోవాలన్నా కానీ అది చట్టపరిధిలో నేరమైనటువంటిది వస్తుంది. కాబట్టి వాళ్ళు తెలియనితనంతో ఈ చర్య అంతా చేశారు. ఆ విషయాన్ని ఫర్దర్గా ఏదైనా జరిగినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వార్న్ చేస్తూ ఆ బాబుని వాళ్ళ తండ్రికి, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు కూడా అప్పచెప్పాము. అందరికి కూడా మా పోలీసు వైపు నుంచి దీనిలో అత్యంత క్లిష్టమైన సమయం మిగిలినటువంటి ఎవరైతే టీమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కంటిన్యూ మానిటర్ చేయడం జరిగింది. ఈ బాబును ట్రేస్ చేసేటువంటి దానిలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి ఉమ్మన ఎస్ఐ చంద్రావతి గారు, అదేవిధంగా
బాజీ హక్కాయేశ్వర్ గారు, సుబ్బారావు అండ్ భాషా మహిళా పోలీసులు వీళ్ళందరికీ కూడా డిఎస్పీ గారు ఎస్పీ సారు అప్రిషియేట్ చేస్తూ వారికి కమెండేషన్స్ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దీనిలో ప్రతిభ కనబడి అందరికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా బయటకు వెళ్ళేటువంటిది కానీ విషయాలు కూడా ఏదైనా విషయం ఉన్నట్లయితే అందరూ కూడా సహకరించి ఆ సమాచారాన్ని పోలీసులకు ఇమీడియట్గా వివరించాలని చెప్పి కోరుకుంటూ. చీరాల పట్టణం మరియంపేట అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. 20 మంది గర్భిణీ మహిళలకు కాల్షియం, ఐరన్ పోషక టానిక్స్, సిరప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ శిరీష, రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు, రోటరీ ప్రతినిధులు సిహెచ్ కృష్ణమూర్తి, ఎంవి రమణరావు, జి సురేష్ పాల్గొన్నారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ ఎటానమస్ కాలేజీ సెక్రటరీ వనమ రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు. చీరాల పట్టణం 14వ వార్డు చుక్క నాగలక్ష్మి ఇంట్లో అయ్యప్ప పూజల్లో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు. చీరాల పట్టణం 3వ వార్డు కలవకూరి డేవిడ్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు. చీరాల పట్టణంలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు, అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు. బాలుడి అదృశ్యం కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన చీరాల పోలీసులు, పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్. గర్భిణీ మహిళలకు పోషక విలువలున్న మందులు పంపిణీ చేసిన మరియమ్మపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు, రోటరీ ప్రతినిధులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.